అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్ సి బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. ప్రస్తుతం సైంధు సినిమాతో రాబోతున్నారు విక్టరీ వెంకటేష్. ఈ మూవీ సంక్రాంతికి రానుంది. అయితే చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ వచ్చింది, అలాగే మొదటి పాట కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేస్తున్నారు. విజయవాడలో ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ కి వెళ్లిన సైంధు టీం విజయవాడ కనకదుర్గ టెంపుల్ ని సందర్శించుకున్నారు. కనకదుర్గమ్మకి టీంతో కలిసి వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ తో పాటు హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్, బాలనటి, దర్శకుడు శైలేష్ కొలను, నిర్మాతలు పాల్గొన్నారు. వీరంతా కనకదుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని సినిమా ఈవెంట్ కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీ విడుదలైన మొదటి రోజు నుంచే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ ను పరుగులు పెట్టిస్తుంది. నాన్ హాలిడేస్ లోనూ హౌస్ ఫుల్ షోస్ తో ప్రదర్శితమవుతూ కాస్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రణబీర్ జంటగా రష్మిక మందనా నటించగా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, బాబీ డియోలు కీలక పాత్రల్లో కనిపించారు. రీసెంట్ గా ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం కేవలం 10 రోజుల్లో 700 కోట్ల మార్కును అందుకుంది. ఈ చిత్రం ఆదివారం నాడు 717 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగా 10వ రోజైన ఆదివారం ఒక్క హిందీలోనే 87.56 కోట్ల వసూళ్లు సాధించింది. అయితే ఈ వీకెండ్ కూడా బాలీవుడ్ పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో 1000 కోట్ల వసూళ్లు సాధించడం ఈజీ అనే చెప్పాలి. రీసెంట్ గా జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తయ్. నవంబర్ 10 గ్రాండ్ గా విడుదలైంది. రాజమురుగన్ దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రంలో అను ఇమాన్యుయల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వారి కోసం డిజిటల్ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చింది. జపాన్ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకేంటి మరి, కార్తి మార్క్ ఎంటర్టైన్మెంట్ ను ఓటీటీలో చూసేయండి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న మూవీ ఢమ్కే. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. తాప్సి పన్ను ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తూ ఉండగా బొమ్మన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కోచర్, అనిల్ గ్రోవర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఢమ్కే డిసెంబర్ 22 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో అందరినీ ఖుషీ చేస్తుంది బాద్షా టీమ్. ఇప్పటికే ఢమ్కే డ్రాప్ 1, ఢమ్కే డ్రాప్ 2, ఢమ్కే డ్రాప్ 3, ఢమ్కే డ్రాప్ 4 అంటూ ఎగ్జైటింగ్ అప్డేట్స్ ను షేర్ చేసుకోగా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా ఢమ్కే డ్రాప్ 5 ఎప్పుడో చెప్పాడు రాజ్ కుమార్ హిరానీ. ఓ మాహి ప్రమోషనల్ వీడియో త్వరలోనే మీ ముందుకొస్తుంది అంటూ ట్వీట్ చేశారు రాజ్ కుమార్ హిరానీ. ఇప్పుడు ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషి అవుతున్నారు షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ హిరానీ ఫిల్మ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్ కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి అభిజాత్ జోషి, రాజ్ కుమార్ హిరానీ, కనికా థిల్లాన్ కథనందిస్తున్నారు. నటి విష్ణుప్రియ తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియ డాన్స్ చేస్తూ ఉంటుంది. ఇటీవల విష్ణుప్రియ జరీ జరీ పంచకట్టి అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలిసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంది. తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. తాను డాన్స్ చేస్తే ఎంత హాట్ గా ఉంటుందో మరోసారి విష్ణుప్రియ చూపించింది. విష్ణుప్రియ గ్లామర్ కి నెటిజన్స్ పండుగ చేసుకుంటున్నారు. ట్రెండీ అవుట్ఫిట్ లో విష్ణుప్రియ మత్తుగా ఇస్తున్న ఫోజులు గమ్మత్తుగా ఉన్నాయి. నాని హాయ్ నాన్న చిత్రంలోని ఓడియమ్మ హీట్ సాంగ్ కి విష్ణుప్రియ డాన్స్ చేస్తూ ఈ ఫోజులు ఇచ్చింది. విష్ణుప్రియ మేకప్ తగ్గించి ఫోటోషూట్ లో మెరిసింది. ఇప్పటికే చాలా మంది బయోపిక్లు తెరకెక్కాయి. ఈ క్రమంలో అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిధి అయిన గుమ్మడి నరసయ్య బయోపిక్ తెరకెక్కుతున్నట్లు వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారో లేక వాళ్లే చేసే ప్రాజెక్టుకో కానీ లీడ్ రోల్కు సముద్రకని అడుగుతున్నట్లు సమాచారం. ఆకాశాన్ని తాకే ఆశయం, గుండె గొంతుకలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగం, కష్టమైన నిష్ఠూరమైన సైద్ధాంతిక ఆలోచన విధానమే అప్పట్లో రాజకీయ నేపథ్యంగా ఉండేది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య. వామపక్ష ఉద్యమమే జీవితంగా పని చేసిన సిపిఐ పార్టీ అంటే గుర్తుకొచ్చేది గుమ్మడి నరసయ్య. విలువలు, నిరాడంబర జీవితం ఆయన సొంతం. ఇల్లందు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నాటి నుంచి ఇప్పటి వరకు అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఎన్నికల సరళి పూర్తిగా మారిపోయిందని, పదునైన ఓటు ఆయుధం పచ్చనోట్ల మధ్య మొద్దుబారిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అపహాస్యం చేస్తుందని వాపోతున్నారు.
టాలీవుడ్ యాక్టర్ అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం జీటూ. శేష్ హీరోగా శశికిరణ్ తిక్క తెరకెక్కించిన గూఢచారి బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమాకి కొనసాగింపుగా జీటూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహించనుండగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా జీటూ నుంచి ప్రీలుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో త్రినేత్ర ఏజెన్సీ ఉండగా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుపుతున్నట్లు ఉంది. నటుడు విజయకాంత్ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు కీలక ప్రకటన చేశాయి. విజయకాంత్ పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 3 వారాలుగా నటుడు డీఎండీకే అధినేత విజయకాంత్ మియత్ ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జలుబు దగ్గు శ్వాస సంబంధిత సమస్యలతో విజయకాంత్ కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. సుదీర్ఘకాలం విజయకాంత్ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో పుకార్లు వ్యాపించాయి. ఆయన మరణించాడంటూ కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై విజయకాంత్ సతీమణి ప్రేమలత స్పందించారు. విజయకాంత్ కోలుకుంటున్నారు, ఆయన గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. మరికొద్ది రోజులు విజయకాంత్కి చికిత్స అవసరమని ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. పూర్తిగా కోలుకున్న విజయకాంత్ సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. డీజేటిల్లుతో హీరో సిద్ధు జొన్నలగడ్డ జాతకం మారిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ డీజేటిల్లు స్క్వేర్ తో బిజీగా ఉన్నారీన. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. సినిమా 2024 ఫిబ్రవరి 9న విడుదల కానుంది. సిద్ధుకి ఇండస్ట్రీలో డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరో, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో అగ్ర నిర్మాణ సంస్థలు కూడా ఈ హీరోతో సినిమాల కోసం పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ కుర్ర హీరో తన ఇమేజ్ మార్చుకునే పనిలో పడ్డాడు. అదేంటి, డీజేటిల్లుతో కిరాక్ ఇమేజ్ వచ్చింది కదా, మార్చుకోవడం దేనికి అనుకుంటుంది? ఒకే చోట ఉండిపోతే అక్కడే ఉంటాం, అందుకే ఇమేజ్ గిమేజ్ మరొకొద్దంటున్నారు సిద్ధు. ఆ మధ్య నందిని రెడ్డితో ఓ సినిమా అనుకున్నా అది ఆగిపోయింది. నీరజ్ కోనా సినిమా మాత్రం షూటింగ్ జరుపుకుంటుంది. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ సినిమా సెట్స్ పైనే ఉంది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాలతో తన ఇమేజ్ మారిపోతుందని చెప్తున్నారు సిద్ధు. సినిమా ప్రియులందరికీ బాగా పరిచయం ఉన్న యాప్ బుక్ మై షో. ఈ యాప్ ద్వారా మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచే టికెట్లు బుక్ చేసుకుంటున్నాం. 650కి పైగా పట్టణాల్లో అవుట్లెట్స్ ని కలిగి ఉన్న ఈ కంపెనీ లక్షల కొద్ది వినియోగదారులకి సాటిలేని వినోద అనుభవాల్ని అందిస్తుంది. 6000కు పైగా స్క్రీన్లలో ప్రదర్శించే సినిమాలకి టికెట్లను విక్రయించే సేవల్ని అందిస్తుంది. ఈ రంగంలో ఇంకా పేటీఎం టికెట్ న్యూ, జస్ట్ టికెట్స్, ఫిల్మ్ బీట్, ఐఎండిబి, స్పైసీ ఆనియన్ మొదలైన యాప్స్ పోటీ పడుతున్నాయి. అగ్రస్థానం బుక్ మై షోదే. ఈ పాపులర్ సినిమా ఆన్లైన్ బుకింగ్ యాప్ కంపెనీ కోవిడ్ టైంలో పడుకుందనే చెప్పాలి. అప్పుడు జనాలు థియేటర్స్ కు వెళ్లడం తగ్గించడంతో పూర్తిగా డౌన్ అయింది. దేశంలో అగ్రగామి ఆన్లైన్ మూవీ టికెట్ బుకింగ్ సంస్థగా బుక్ మై షో ఉంది. ఈ సంస్థ 2017 డిసెంబర్లో ఒక కొత్త ఆండ్రాయిడ్ యాప్ ను ఆవిష్కరించింది. ఇది డిస్కవర్, డిసైడ్, బుక్ అనే 3 వరుస విధానాల ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా వినియోగదారులు మూవీ టికెట్లు బుక్ చేసుకోవచ్చని, సరికొత్త అనుభూతులను ఇది అందించగలదని ఆ సంస్థ పేర్కొంది. ఈ అత్యాధునిక యాప్ ద్వారా వినియోగదారులు గతంలో కంటే వేగంగా బుకింగ్ జరుపుతున్నారు. అప్పటి నుంచి ఈ యాప్ గ్రోత్ ఊహించని విధంగా ఉంటూ వస్తుంది. నటి సమాంతా ప్రస్తుతం తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే క్రమంలో సినిమాలకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆమె జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఆమె సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె తన సొంత ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించారు. తనకు ఎంతో ఇష్టమైన ఇంగ్లీష్ పాప్ సింగర్ బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ స్ఫూర్తితో తన ప్రొడక్షన్ హౌస్ కి పేరు పెట్టినట్లు ఆమె వెల్లడించారు. తన నిర్మాణ సంస్థ ద్వారా కొత్త తరం ఆలోచనలను ప్రోత్సహిస్తానని సమాంతా తెలిపారు. కొత్త ఆలోచనలను కంటెంట్ ను ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. అర్థవంతమైన యూనివర్స్ కథలను తెరకెక్కిస్తామని తెలిపారు. ఇక సమాజంలోని సంక్లిష్టతలు, బలాలను ప్రజలకు తెలియజేసే విధంగా తమ సినిమాలు తెరకెక్కుతాయని చెప్పారు. ఇప్పటి వరకు చూడని అత్యంత భయంకరమైన సినిమా, ది స్కేరియెస్ట్ ఫిల్మ్ ఎవర్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన సినిమా పిండం. శ్రీరామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించారు. ట్రైలర్తోనే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు మేకర్స్. 15వ తేదీన విడుదలకు సిద్దంగా ఉంది ఈ చిత్రం. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. సినిమాను వీక్షించి సెన్సార్ సభ్యులు పిండం మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. దీన్ని బట్టే ఈ సినిమాలో ఎలిమెంట్స్ ఎలా ఉండే అవకాశాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తాను రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన చిత్రాల్లో కాదల్ ది కోర్ ఉత్తమమైనదని నటి జ్యోతిక అన్నారు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చిత్రాల్లో తనకు నటించాలని ఉందని, ఈ చిత్రంలో తనది అలాంటి పాత్రేనని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా తన ఇంటిల్లిపాదికి నచ్చిందన్నారు ఆమె. అంతేకాకుండా గతంలో తనకు ఎన్నో చిత్రాల్లో అవకాశాలు వచ్చాయని, కాకపోతే ఒకే ఒక్క కారణంతో తాను వాటన్నింటినీ వదులుకున్నానని చెప్పారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిసెంబర్1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. మరీ ముఖ్యంగా నటి తృప్తి డిమిరి నటించిన కొన్ని సన్నివేశాలపై నెటిండా భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తృప్తి సెన్సేషన్ కామెంట్ చేసింది. ఇంటిమేట్ సీన్స్ లో నటించడంపై తమ పేరెంట్స్ షాక్ కి గురయ్యారని చెప్పుకొచ్చిన బ్యూటీ, ఇలాంటి సన్నివేశాలను తమ పేరెంట్స్ ఎప్పుడూ చూడలేదన్నారని, ఇలాంటివి చేయకుండా ఉండాల్సిందన్నారు. ఇక ఇలాంటి సన్నివేశాల పట్ల తాము బాధపడుతున్నామని చెప్పుకొచ్చారు. అలాంటి సీన్స్ నుంచి తేరుకోవడానికి తమ పేరెంట్స్ కు సమయం పట్టిందని, అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, అది కేవలం తన వృత్తిలో భాగమేనని పేరెంట్స్ కు చెప్పినట్లు తృప్తి డిమిరి తెలిపారు. రావ్యాడ్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను డాక్టర్ బాలరవి నిర్మాతగా, వెంకటేష్వి దర్శకత్వంలో, సభు శ్రీవల్లి హీరోయిన్గా నిర్మించిన చిత్రం టీజర్ను ప్రముఖ డైరెక్టర్ శ్రీ సతీష్ వేగన్స్నా గారు మధుర ఆడియో కంపెనీ ద్వారా 11/12/2023 సోమవారం విడుదల చేశారు. సహజ సుందరమైన కోనసీమ ప్రాంతంలో గోదావరి జిల్లాల పల్లెల్లో కనిపించే ఆప్యాయతలు, అనురాగాలు, అపోహలు, అపార్థాలు, ఈ ప్రాంతపు యాస భాషలకు సున్నితమైన హాస్యం, వెటకారం జోడించి ఒక ఆహ్లాదకరమైన ప్రేమ కథగా కుటుంబం మొత్తం వీక్షించేలా ఐ హేట్ లవ్, నేను ప్రేమలో పడ్డాను చిత్రాన్ని మలిచిన చిత్ర యూనిట్ కి సతీష్ వేగస్నా గారు అభినందనలు తెలిపారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్లో జరుగుతుంది. చిత్రీకరణ సంగతి పక్కన పెడితే వరుస అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొన్న హీరో గాయపడగా, ఇప్పుడు సాంగ్ తీస్తున్న టైంలో స్టార్ కొరియోగ్రఫర్ గాయపడ్డారు. దీంతో షూటింగ్ మధ్యలోనే నిలిపేశారు. గతంలో కృష్ణంరాజు ప్రధాన పాత్రలో కన్నప్ప మూవీ వచ్చింది. ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు కన్నప్ప మూవీ తీస్తామని మంచు విష్ణు చాలా రోజుల నుంచి చెబుతూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం లాంఛనంగా ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రస్తుతం న్యూజిలాండ్లో సీన్స్ తీస్తున్నారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వ్యూహం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా టైటిల్తో తెలుగు వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది. సాయి సుశాంత్ రెడ్డి, చైతన్య కృష్ణ, పావని గంగిరెడ్డి, రవీంద్ర విజయ్, శశాంక్ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ వ్యూహం. షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం 14/14 అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లో యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.